మన ఛానల్లో వచ్చే అన్ని వీడియోస్ చూడడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కకున్న బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి. హాయ్ హలో నమస్తే, ఆదాబ్, దిస్ ఇస్ విజయ్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనం ఈ సిటీలోనే ది ఫేమస్ ఎలక్ట్రిక్ షోరూంలో ఉన్నాం. అండ్ ఇక్కడికి రావడానికి కూడా ఒక స్పెషల్ రీజన్ ఉంది. స్పెషల్ రీజన్ ఏంటంటే, మనం ఒక బండి తీసుకొని, మా అంటే ఒక 1 ఇయర్ లోపల, లైక్ పెట్రోల్ బండి అయితే మా అంటే 10,000 కిలోమీటర్స్ తిరగచ్చు, లేకుంటే 5,000 కిలోమీటర్స్ తిరగచ్చు, లేకుంటే నాలాంటి ట్రావెలర్ అయితే ఇంకెక్కువ తిరగచ్చు. కాకపోతే ఒక సామాన్యుడు నార్మల్గా ఎలక్ట్రిక్ బండి తీసుకొని ఎన్ని వేల కిలోమీటర్లు తిరగలుగుతాడు కింద కామెంట్ చెప్పండి. కాకపోతే ఇప్పుడు మనం ఎవరితోనైతే మాట్లాడబోతున్నామో, ఎవరితోనైతే మాట్లాడి కస్టమర్ రివ్యూ తీసుకోబోతున్నామో, అతను దగ్గర దగ్గర 26,000 కిలోమీటర్స్ ఈవీ బండి పైన కవర్ చేసాడు. సో నాకు అసలు ఫస్ట్లీ ఆయనతో మాట్లాడి అసలు ఇది ఎలా పాసిబుల్ అయింది, డైలీ ఎన్ని కిలోమీటర్లు తిరుగుతాడు, అండ్ అసలు ఆయన ఏం జాబ్ చేస్తాడు, ఏం సంగతి అనేది తెలుసుకోవాలని ఉంది. అండ్ ఆ స్టోరీ మీ దగ్గర దాకా తీసుకురావాలని ఉంది. రైట్ నౌ మనం ప్యూర్ ఈవీ కొండాపూర్ లోపల ఉన్న సెకండ్ కస్టమర్ రివ్యూ. అండ్ మన ముందున్నది ప్యూర్ ఈవీ నుంచి ఈ ప్లూటో బండి, అండ్ ఇప్పటిదాకా ఎలక్ట్రిక్ బండి, మా అంటే 1000 కిలోమీటర్లు 2000 కిలోమీటర్లు తిరగడమే నేను చూసిన. మొన్న ఈ మధ్యలోనే 10,000 కిలోమీటర్స్ తిరిగిన బండి చూసిన నేను. కాకపోతే ఈసారి మాత్రం డబుల్ ద నెంబర్, 25,000 కిలోమీటర్స్ తిరిగిన బండి ఈరోజు ఈసారి చూస్తున్నాము. అండ్ సార్ మీ పేరు? అరవింద్ కుమార్. అరవింద్ కుమార్, యా. సో సార్ మీరు అసలు ఏం చేస్తూ ఉంటారు అంటే, నేను ఇంత తక్కువ స్పాన్ లో నా కొత్త బండి మీద కూడా 26,000 కిలోమీటర్స్ తిరగడం అంటే దగ్గర దగ్గర ఆల్ ఇండియా ట్రిప్ ఒకసారి చేస్తే కానీ 26,000 కిలోమీటర్స్ తిరగలేము. సో మీరు ఏం చేస్తూ ఉంటారు? యాక్చువల్లీ మేము బిజినెస్ చేస్తాము, మిల్క్ బిజినెస్, మిల్క్ సప్లై డిస్ట్రిబ్యూటర్ లాగా చేస్తాము. వాటర్ డిస్ట్రిబ్యూటర్ కూడా ఉంది, వాటర్ సప్లై కూడా చేస్తాము. అదే బండి మీద వాటర్ సప్లై అన్న ప్లస్ డిస్ట్రిబ్యూటర్ మిల్క్ అండ్ పేపర్ అన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తాము. అంటే ఇప్పుడు మీరు ఎలక్ట్రిక్ బండి మీద వాటర్ డిస్ట్రిబ్యూషన్, మిల్క్ డిస్ట్రిబ్యూషన్, న్యూస్ పేపర్ డిస్ట్రిబ్యూషన్, ఈ మూడు చేస్తాము. యాక్చువల్లీ తీసుకుంటే దాని పర్పస్ మీద, బిజినెస్ పర్పస్ మీద మేము తీసుకుంది, బిజినెస్ పర్పస్ మీద తీసుకున్నాం కాబట్టి మాకు వర్కౌట్ అవుతుందా కాదా అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రై చేసాము, అది వర్కౌట్ అయింది మాకు. సో నార్మల్గా నాకు తెలిసి ఇట్లా మాట్లాడుకుందాం, ఒకవేళ ఒక పేపర్ బాయ్ లెక్క నేను మీ దగ్గర జాబ్ చేస్తున్నాను అనుకోండి, నా దగ్గర యాక్టివా ఉంది, సో దానిలో నెలకి అంటే ఒక నెల రోజులు నేను పేపర్ వేయాలంటే నాకు పెట్రోల్ బిల్ ఎంత వస్తుంది? మినిమం వచ్చేసి 5 డే వచ్చేసి ఆల్మోస్ట్ ఒక ఇప్పుడున్న పెట్రోల్ ధర చూస్తే 1/2 లీటర్ అంటే 110 ఉంది, దాంతో 55 రూపీస్ ఛార్జెస్ అవుతుంది. అలా ఇదైతే 55 రూపీస్ ఒక రోజు కంటే 1500 రూపీస్ 1600 అవుతుంది ఫర్ మంత్. మేము బాయ్కి ఇచ్చేది 3000-3500 అలా ఇస్తాం. అతను అంటే నేను మీ దగ్గర పేపర్ వేయడానికి వస్తే నాకు 3000 రూపాయలు జీతము, దాంట్లో 1500 రూపాయలు పెట్రోల్కి వెళ్ళిపోతున్నాయి, సో సగం అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఓకే ఒక నెల పేపర్ వేయడానికి 1500 రూపాయలు నార్మల్గా పెట్రోల్ ఖర్చు అవుతున్నాయి, సో ఒక నెల రోజులు ఈ బండి మీద పేపర్ వేయడానికి ఎంత ఖర్చు వస్తుంది? నాకు తెలిసి 150 రూపీస్ 200 అంతకంటే ఎక్కువ కాదు. అదైనా ఇంట్లో ఛార్జింగ్ పెడితే ఇంట్లో జరిగే విషయాలు, ఫ్యాన్, వాషింగ్ మిషన్, ఫ్రిడ్జ్, ప్లస్ ల్యాబ్ అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్న వాళ్ళు, ల్యాబ్ సాఫ్ట్వేర్ ఏమన్నా సరే అది ఇంక్లూడ్ కలుపుకొని 450-400 లోపల బిలో వస్తుంది నెలకి. నెలకి కొంతమంది ఛార్జింగ్ పెడితే ఎక్కువ కరెంట్ వస్తుంది అని చెప్పి అంటున్నారు. అది ఏమో అండి, నేను తీసుకొని 1 ఇయర్ అవుతుంది. ఫిబ్రవరి యాక్చువల్లీ జనవరిలో పర్చేస్ చేసా, ఇప్పుడు జనవరి అయిపోయింది, ఫిబ్రవరి వచ్చింది. నేను తీసుకుని మినిమం 500 బిలో తప్ప 500 ఎప్పుడూ కట్టలేదు నేను. అవన్నీ ఉత్తు మాటలు. నార్మల్గా రాత్రి ఛార్జింగ్ పెట్టేసి పడుకుంటారా? నార్మల్ అంటే నేను మార్నింగ్ 5 లేస్తా కాబట్టి నేను పెట్టే టైంకి 5-4 మధ్య అంటే 1 ఆ టైంలో పెట్టేస్తాం. మధ్యలో ఎప్పుడైనా ఏసీ లేదంటే అలారం పెట్టుకొని, లేదంటే బిఫోర్ ఇంటికి వచ్చినప్పుడు కానీ 7 కానీ 8 కానీ వచ్చినా 11-12 ఆ మధ్యలో మనకి పెట్టేసి ఛార్జింగ్ పెట్టేసి ఉంటాము, అది ఫుల్ అయిపోతుంది.
సో ఇప్పుడు 20,000 కిలోమీటర్లు మీరు తిరిగారు కాబట్టి నాకు తెలిసి సర్వీస్ కూడా మీరు చేయించుంటారు. ఎన్నిసార్లు సర్వీస్ చేయించారు మీరు? ఎన్నిసార్లు అంటే మామూలుగా వాళ్ళు ఇచ్చిన ఈ విధంగా సర్వీసింగ్ అయితే ఓకే అన్నిటి కంప్లీట్ అయిపోయింది. అది కూడా బిఫోర్ 2 మంత్స్లో అన్ని కంప్లీట్ అయిపోయినాయి నేను తిరిగే తిరుగుడికి. ఇంకోటి అంటే మామూలుగా ఎక్కువ రేరుగా ఎప్పుడూ వెళ్ళలేదు, ఏదైనా ప్రాబ్లం వస్తేనే ఫాలో అయిపోయాయి, తర్వాత ఏం లేదు. అది ఏంటంటే సంథింగ్ కొంచెం నేను రోడ్డు కొంచెం బాగాలేన ఉద్దేశంలో బేరింగ్ రోడ్డు ప్రాబ్లం వచ్చేది, ఆ బేరింగ్ కోసమే నేను వచ్చా షోరూమ్కి, తప్ప మిగతా ఏ టైంలో నేను రాలేదు. అన్నీ ఏదైతే మ్యానుఫ్యాక్చర్ చేసారు కదా, మ్యానుఫ్యాక్చర్ చేసిన దానికంటే ఎక్స్పెక్టేషన్స్ కంటే ఏమని చెప్పాలి అసలు కరెక్ట్ వర్డ్స్ కూడా లేవు. అది దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేసింది ఢిల్లీ సిటీ కమ్యూట్ కోసం, కానీ మీరు దాన్ని హెవీ డ్యూటీ లాగా యూజ్ చేసారు. సో దాని పవర్ కెపాసిటీ అనేది చాలా తక్కువ ఉన్నది, అయినా మీరు దానిపైన అవన్నీ వేసి నడిపిస్తారు కదా, సో మీకు పర్ఫార్మెన్స్ ఎట్లా అనిపిస్తుంది? చాలా సూపర్, చాలా 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 మంది అని అడిగారు నేను ఎలా పోతుంది అసలు అప్ వస్తే ఎక్కుతుందా ఎక్కదా అని డౌట్స్ ఉన్నా కూడా సరే ఎక్కుద్ది డౌట్. నేను చెప్తున్నా కదా నేను నడిపించా నా బండి, నాకు అంత కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి తీసుకున్నా. కానీ బట్ నేను కూడా వేసా, వెయిట్ వేసా తీసుకెళ్ళా. వాళ్ళు చెప్పింది 200 కేజీసే, బట్ నేను వేసిన 250 వెయిట్ వేసా. 250 కేజెస్ వెయిట్ వేసి నేను నడిపా బండి. నేను యాక్చువల్ అడుగుదాం అనుకుంటున్నా సార్, మీరు ఎంత వెయిట్ వేసి బండిని నడిపిస్తారని చెప్పి మీరే చెప్పేశారు. 250 కేజెస్ అంటే 200 కేజెస్ కెపాసిటీ ఉన్న దానిపైన ఇంకా 50 కేజెస్ వేసినా కానీ ఆరామ్సే లాక్కొని వెళ్తుంది అని చెప్పి అంటున్నారు. 25,000 కిలోమీటర్స్ మీరు తిరిగినప్పుడు మీకు సర్వీస్ ఎక్స్పెన్సెస్ అంటే సర్వీస్ నార్మల్గా వేరే బండి అయితే ప్రతి 500 కిలోమీటర్స్కి ప్రతి 2,000 కిలోమీటర్స్కి మనం సర్వీస్ చేయాల్సింది ఉంటుంది. సో మనం అట్లా డివైడ్ చేసుకున్నా కానీ 10,000కి 5 సర్వీస్లు అండ్ ఇంకో 10,000కి 10 సర్వీస్లు, 10 సర్వీస్లకి మనం 2,000 వేసుకుంటూ పోయినా సరే ఆ బిల్లు చాలా ఎక్కువ అవుతుంది. సో వీటన్నిటికీ కలిపి మీకు సర్వీస్ ఛార్జెస్ ఎంతైంది అసలు? సర్వీస్ ఛార్జ్ అంటే నేను తక్కువ ఎప్పుడైనా ఇచ్చింది అసలు సర్వీస్కి? సర్వీస్ ఛార్జ్ నేను ఇచ్చా కానీ మా అంటే సర్వీస్ జనరల్ సర్వీస్ 350 అలా ఉంటుంది. ఏదైనా పార్ట్ వెళ్ళిపో ఏదైనా పార్ట్ ఖరాబ్ అయిపోతే దానికి వేసిన పార్ట్ కాస్ట్ ఒకటి, మామూలు సర్వీస్ ఛార్జ్ వచ్చి 350, దానికి స్పేర్ పార్ట్కి ఒక 500 బిలో. మినిమం ఇన్ని 1 ఇయర్లో నేను కలిపి సర్వీసింగ్కి వెళ్ళినప్పుడల్లా ఒక 500 600, అంతకంటే ఎక్కువ కాలేదు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు దేనికైనా ఒక బ్యాటరీది లైఫ్ లిమిట్ అనేది ఉంటుంది. సో ఇది కూడా చాలా మంచి బ్యాటరీ, మీరు 25,000 కిలోమీటర్స్ ఆల్రెడీ తిరిగేసారు. సో ఇప్పుడు బ్యాటరీ పర్ఫార్మెన్స్ ఎట్లుంది అసలు? అంటే ఛార్జింగ్ పెట్టినప్పుడు 4 అవర్స్లో ఛార్జింగ్ ఫుల్ అవుతుందా, లేకుంటే 5 6 అవర్స్ తీసుకుంటుందా? అండ్ ఇప్పుడు బ్యాటరీ మీరు రన్ చేస్తున్నప్పుడు బ్యాటరీ తొందరగా దిగిపోవడం అట్లా ఏమైనా ఉందా? ఎందుకంటే 25,000 కిలోమీటర్స్ నడిపించారు నాకు. బండి విషయంలో వస్తే బ్యాటరీ విషయంలో అయితే వాళ్ళు ఇచ్చిన దానికైతే దానికి దీనికి ఏం సంబంధం లేదు. వాళ్ళు ఏది చెప్పారో ఫస్ట్ షోరూంలో నాకు అదే కంటిన్యూ చేస్తున్నా, వాళ్ళు చెప్పిన మెయింటెనెన్స్ చేస్తున్నా, అదే సర్వీసింగ్ ప్లస్ అదే బ్యాటరీ, అదే విధంగా అదే 4 అవర్స్, అదే వాళ్ళు చెప్పిన కిలోమీటర్స్ రేంజ్, అదే రేంజ్ వస్తుంది. రోజు ఎంత వస్తుంది బ్యాటరీ చెకప్ చేశారు ఎలా వస్తుంది ఏంటని ట్రైల్ అంటే ఫస్ట్ గేర్, వాళ్ళు చెప్పిన ఫస్ట్ సెకండ్ థర్డ్ గేర్లో ఫస్ట్ గేర్లో వెళ్ళా. అంటే మార్నింగ్ 5 స్టార్ట్ అయినోడి నేను ఆఫ్టర్నూన్ ఇంటికి తిరిగి వచ్చే వరకు అంటే పాలు పేపర్ వాటర్ ఇవన్నీ సప్లై చేసి వచ్చే వరకు నాకు మినిమమ్ 80 70 కిలోమీటర్ వస్తుంది. ఇప్పుడు ఈ జర్నీలో మీరు బండి ఎప్పుడన్నా కింద పడేయడం కానీ పడ్డప్పుడు డ్యామేజ్ కావడం కానీ అట్లాంటి ఏమైనా సినారియోస్ ఉన్నాయా? మన ఇంతవరకు నా చేతిలో బండి అంటే పడలేదు, బట్ ఏంటంటే తీసుకున్న వారం రోజులకి మా మిస్సెస్ కి ఇచ్చా మామూలు డ్రైవింగ్ కి, తను స్కిడ్ అయ్యి జాలండి ఇద్దరం ఉన్నప్పుడు మామూలుగా స్కిడ్ అయినప్పుడు సైడ్లో మామూలు రాకపోయింది, అంతే తప్ప ఏం లేదు అంతే. సో బికాస్ లైక్ బిల్డ్ క్వాలిటీ మంచిగా ఉంది కాబట్టి ఎక్కువ డామేజ్ ఏం కాలేదు అంటున్నారు. ఓకే, సో దాని తర్వాత బ్రేక్స్ ఫెయిల్ అవ్వడం కానీ అంటే ఇప్పుడు 25,000 కిలోమీటర్స్ తిరిగి కదా 25,000 కిలోమీటర్స్, సో టైర్స్ ఏమైనా రిప్లేస్ చేసారా లేకుంటే సేమ్ టైర్స్ యూజ్ చేస్తారా? బ్యాక్ టైర్ అయితే ఒకటి రిప్లేస్ చేశాను, ఇంకా ఫ్రంట్ అయితే రిప్లేస్ చేయలేదు. ఇంత వెయిట్ వేసుకొని లైక్ హైదరాబాద్ లో ఆల్మోస్ట్ లైక్ చాలా ప్లేస్లలో రోడ్లు మంచిగా ఉండవు, ఒకసారి వర్షం పడ్డదంటే రోడ్లన్నీ గుంతలు గుంతలు అవుతాయి. అయితే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అది. సో ఈ గుంతలల్లో ఇంత వెయిట్ వేసుకొని ఇంత లైట్ వెయిట్ బండి, దీని సస్పెన్షన్ కానీ దీని హ్యాండ్లింగ్ కానీ సీటింగ్ కానీ మీకు ఎలా అనిపిస్తుంది? మేమున్న ఏరియాలో సెంట్రల్ పార్క్ అని ఒకటి ఉంటుంది, శిల్పావెల్లి సెంట్రల్ పార్క్. ఆ ఏరియాలో ఇంతవరకు రోడ్డు అంటూ తెలియదు, మొత్తం కంకర్ రోడ్డు. ఆ కంకర్ రోడ్లో నేను వర్షాకాలం కానీ ఎండాకాలం కానీ వానాకాలం కానీ ఇదే బండి మీద నా బండి మీద తిరిగా, ఎన్ని గుంటలు సరే అదే గుంటలో తిరిగి అదే విధంగా తీసాము. ఇంతవరకు రిపేర్ అంటూ రాలేదు, వచ్చిన రిపేర్ అంటే బేరింగ్ ఒకటే. ఆ బేరింగ్ స్పేర్ పార్ట్ వచ్చేసి 250 రూపీస్ ఛార్జెస్, అంతకంటే ఎక్కువ ఏం కాలేదు. ఇంతవరకు నేను పెట్టింది కూడా ఏం లేదు నా బండి.
ఒకవేళ మీ దగ్గర ఈ బండి కాకుండా పెట్రోల్ బండి అయిన ఉంటే ఈ 25,000 కిలోమీటర్లకి మీకు దాదాపు ఎంత ఖర్చు వచ్చేది అని చెప్పి మీరు ఒక అంటే ఒక అందాజాగా చెప్పండి నాకు. మినిమం 20,000-15,000. 20,000-15,000 వచ్చేది కంపల్సరీ ష్యూర్. పెట్రోల్ కాకుండా కదా సర్వీస్ ఇంకా సర్వీస్ అని ఆయిల్ చేంజ్ అని ఇవన్నీ అవన్నీ ఏదో బేరింగ్ అని అదని ఇదని షాకప్స్ అని అవన్నీ షాకప్స్. సో మీకు పర్టికులర్గా బాగా నచ్చింది ఈ బండిలో ఏంటి? బండిలో బాగా నచ్చింది అంటే నాకు కలర్ బాగా నచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్. కలర్ డిజైన్ నచ్చింది. ఆ డిజైన్లో కొంచెం హైట్ అనేది బండి కొంచెం హైట్ ఉంటే ఒక 2 ఇంచెస్ వరకు హైట్ ఉంటే బండి సూపర్. ఓకే. ఇప్పుడు మీరు సర్వీస్ చేయించుకోవడానికి పోయినప్పుడు సో లైక్ ఆ ప్యూరివి సర్వీస్ సెంటర్లో ఉన్న వాళ్ళు ఎలా 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 మిమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు అండ్ ఎంత తొందరగా మీ బండిని సర్వీస్ చేసి ఇస్తారు? ఇప్పుడు సర్వీస్ చేయడానికి పోయినప్పుడు ఒక రోజు అంత ఉంటుందా లేకుంటే గంటలోనే సర్వీస్ అయిపోతుందా? లేదండి, మేము ఇచ్చేటప్పుడే చెప్తేస్తాం వాళ్ళకి. టెక్నీషియన్ కానీ వాళ్ళకి షోరూమ్ కానీ ఎవరికి సరే, మాది ఇట్లా బిజినెస్ పర్పస్. మాకు మార్నింగ్ మీరు ఎప్పుడైనా ఉంచుకోండి. ఇప్పుడు మేము ఇచ్చిన తర్వాత మాకు ఎర్లీ మార్నింగ్ 4 o'clock ఇచ్చినా మేము ఫోన్ చేసి 4 o'clock తీసుకెళ్ళినా మేము తీసుకెళ్తాం. మాకు ఇంపార్టెంట్ అంటే మార్నింగ్ టు 6 to 5 to 10 వరకే. తర్వాత నార్మల్గా నేను అడుగుతుంది ఏంటంటే ఎంత టైం తీసుకుంటారు అనమాట సర్వీస్ చేయడానికి? ఎంత టైం తీసుకుంటారు సర్వీసింగ్ చేయడానికి? అయితే మార్నింగ్ ఇస్తే వెనుకలు ఇచ్చేస్తారు. బండి ఇచ్చేదాన్ని సర్వీసింగ్ దాన్ని బట్టి ఏదైనా పాటు పోతే కొంచెం లేట్ అవుతుంది, 1 hour 2 hours అని చెప్తారు. కానీ మాక్సిమం మార్నింగ్ ఇస్తే ఈవినింగ్కల్లా ఇచ్చేస్తారు. మాకు ఈ సర్వీస్ సెంటర్ స్టాఫ్ ఎలా ఎలా ఉంటుంది, వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంటుంది, మీకు నచ్చుతుందా లేకుంటే ఎలా ఉంటుంది? నచ్చుద్దండి, కంపల్సరీ రిసీవింగ్ బాగుంటుంది, మాట్లాడే విధానం పద్ధతి కూడా బాగుంటుంది. ఏదైనా సరే మనం ఏదన్నా కూర్చొని చెప్పినా సరే ఓపికతో చేస్తారు వర్క్. యాక్చువల్గా నాకు స్టిల్ నేను అంటే చాలా వండర్గా ఫీల్ అవుతున్నా అండ్ చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే యాజ్ ఎ హైదరాబాది మీరు 25,000 కిలోమీటర్స్ ఒక ఎలక్ట్రిక్ బండి పైన తిరిగారు, అది కూడా ఎలక్ట్రిక్ స్కూటర్ పైన తిరిగారు అంటే ఇట్స్ ఎ వెరీ గ్రేట్ థింగ్. యాక్చువల్లీ ఇట్స్ ఎ వెరీ గ్రేట్ థింగ్ అండ్ కంగ్రాచులేషన్స్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ. సో అది మన కస్టమర్ రివ్యూ అబౌట్ ప్యూరివి ఈ ప్లూటో రివ్యూ గురించి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. అండ్ ఐ హోప్ మీరు ఇంకా 50,000 కిలోమీటర్స్ ఈజీగా దాంట్లో కంప్లీట్ చేస్తారని చెప్పి అనుకుంటున్నా. ఈ 50,000 కిలోమీటర్స్ కంప్లీట్ చేస్తే మళ్ళీ మనం కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటిదాకా మీరు సినిమాటిక్ షాప్ చూసారు కదా, అవన్నీ గౌరా ఆటోమోటివ్స్లో తీసినాయి. అండ్ ఈ గౌరా ఆటోమోటివ్స్ కూడా కొండాపూర్ లోపల ఉంది. అండ్ ఫుల్లీ మీరు ఈ వీడియో ఎంజాయ్ చేశారు అని చెప్పి అనుకుంటున్నా. ఎంజాయ్ చేస్తే డెఫినెట్లీ ఈ వీడియో లైక్ చేయండి, కింద కమెంట్ చేయండి. అండ్ ఒకవేళ మీ దగ్గర ఏదైనా ఈవీ బండి ఉంటే ఆ ఈవీ బండి మీద 8,000 కిలోమీటర్లు అంటే 25,000 కిలోమీటర్స్ కంటే ఎక్కువ ఏమైనా క్లాక్ చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళు కింద కమెంట్ చేయండి. లేకుంటే మీ ఫ్రెండ్స్ ఎవరైనా అంత ఎక్కువ క్లాక్ చేసి ఉంటే నాకు చెప్పండి, డెఫినెట్లీ మనం అది కూడా ఒక వీడియో చేయడానికి ట్రై చేద్దాం. ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, టాటా బాబాయ్, జై హింద్.